Hi friends, welcome back to our channel, Chalky Animal Dynasty. ఈ రోజు నేను ఈ వీడియోలో మీతో మన టార్టెసెస్ కి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే అవి సెట్ అవుతాయో, ఇలా వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మేము ఎటువంటి కేర్ తీసుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ బిగిన్ ద వీడియో. మా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వస్తాయి. మా పెట్ టార్టెసెస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సన్రైజ్లో అలా కాసేపు దాన్ని ఇలాగా దాని అబ్డోమినల్ పార్ట్ని ఓపెన్ చేసి, అంటే దాని లోయర్ సైడ్ అంతా కూడా సన్రైజ్ బాగా తగిలి హీట్ బాగా ఎక్కి దాని బ్లడ్ కాస్త హీట్ ఎక్కి దానికి డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే అది సాల్వ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా 10 మినిట్స్ దాన్ని సన్రైజ్లో ఉంచాను. కానీ అప్పటి వరకు కూడా ఫుల్ స్లీపింగ్లో ఉన్నది ఒక్కసారిగా ఒక మూమెంట్స్ ఇస్తూ లెగ్స్ కూడా మూమెంట్ ఇస్తూ, అంటే డే అంతా కదలకుండా ఒకే చోట ఉండిపోయిన టార్టాయిస్ని నేను ఇలా చేశాను. అంటే అది లేజీగా ఒక్క మూమెంట్ కూడా లేకుండా అలా ఉండిపోయిన దాన్ని నేను ఇలా కొంచెం దానికి మూమెంట్ రావాలి, ఓపెన్ చేయాలి, దాని హెడ్ ఐస్ బయటకు రావాలనే ఉద్దేశంతో నేను ఇలా దాని హెడ్ ఐస్ బయటకు తీసి ఆ వెట్టి ఫేస్ నుంచి కాస్త డ్రై అవ్వాలి, హీట్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను దానికి సన్రైజ్లో ఇలా పెట్టడం జరిగింది. మీరే చూడండి, కాస్త మూమెంట్ ఇస్తూ ఎలా బయటికి హెడ్ ఓపెన్ చేసి కొంచెం నడవడానికి ట్రై చేస్తుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ ట్రీట్మెంట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మనం ఇవైతే వాటికి జనరల్గా న్యాచురల్గా చేసేటటువంటి కొన్ని యాక్టివిటీస్ అయితే మనం చేస్తుంటాం. చూడండి, కెమెరాకి ఇంకా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను దాని ఫేస్ని. ఫుల్ వాటరీ ఉంది, మౌత్ నిండా వాటరీ, ఐస్ నిండా వాటరీ, నాస్ట్రిల్స్ నిండా వాటరీ. చూస్తున్నారు కదా పాపం ఎలా ఉన్నదో. సో ఫస్ట్ ట్రీట్మెంట్ అయితే సన్బాత్. నెక్స్ట్ సెకండ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఈ మెరిక్విన్ ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ వచ్చేసి మన వెట్ మెడికల్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి. మాకు ఇది రెప్టైల్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు ఇది సజెస్ట్ చేశారు. దాని ప్రకారమే డేలో మార్నింగ్ ఆఫ్టర్నూన్ హాఫ్ ట్యాబ్లెట్ని దాన్ని కట్ చేసి పెట్టమన్నారు, హాఫ్ హాఫ్. అదే ఒక్కటే కానీ డైల్యూట్ చేసి పెట్టేసామంటే అది హెవీ మోతాదు అయిపోతుందన్నమాట. సో హాఫ్ పీస్ వేసి మొత్తం ఆ ట్యాబ్లెట్ని ఫుల్గా కొంచెం లైట్గా వాటర్లో, మరి ఎక్కువ వాటర్ కాదు, లైట్గా వాటర్ తీసుకుని అందులో ఫుల్గా ఈ ట్యాబ్లెట్ని డైల్యూట్ చేసుకోవాలి. ఇలా వాటర్లో కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ సిరంజ్తో 1 ml ఈ డైల్యూట్ అయిన ట్యాబ్లెట్ వాటర్ని తీసుకోవాలి ఇలా. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన మన టార్టాయిస్కి, అంటే రెస్పిరేటరీ నాజల్ ఇన్ఫెక్షన్ ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ని మనం ఇలా డైల్యూట్ చేసుకుండి ఆ వాటర్ని దాని మౌత్లో నెమ్మదిగా వేసుకోగలగాలి. ఇది ఒక్కరి వల్ల అయితే కాదు, సో మా మదర్ హెల్ప్ కూడా తీసుకున్నాను నేను. నెమ్మదిగా దాన్ని మౌత్ని ఇలా ఓపెన్ చేసి కొంచెం కొంచెంగా ఆ వాటర్ని దాని మౌత్లో కంప్లీట్గా వేసేసాం. నెక్స్ట్ ఇలా మన టార్టాయిసెస్ అవి వామిటింగ్ చేసుకున్నప్పుడు అలాగే వాటి నోట్లోంచి నురగల్లా ఫామ్ అయ్యి బయటకు వస్తున్న టైమింగ్స్లో కూడా మనం ఒక సిరప్ని యూజ్ చేయొచ్చుట. దానివల్ల మాకు బాగా రిడ్యూస్ అయింది ఆ ప్రాబ్లం అనేది, ఆ ఇన్ఫెక్షన్. అలాగే దాని స్కిన్ ఆ రెడ్డిష్నెస్ కూడా, ప్యాచెస్లో ఉండే ఆ డ్రై స్కిన్ కూడా కంప్లీట్గా రెక్టిఫై అయ్యింది. ఆ సిరప్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సొల్యూషన్ వచ్చేసి సిప్రోఫ్లోక్సాసిన్ అండ్ టిండజోల్ సస్పెన్షన్. ఈ సిరప్ని మనం 3 or 4 drops మాత్రమే తీసుకుని వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఈ సొల్యూషన్ వల్ల వాటి బాడీలో క్యాన్సర్ రాకుండా ఉంటుంది, అలానే వాటికి వామిటింగ్ సెన్సేషన్ అనేది కూడా రిడ్యూస్ అయిపోతుంది. సో మనం ఈ సొల్యూషన్లో కూడా సిరంజ్కి 1 ml వచ్చేటట్టుగా వాటర్ కొంచెం లైట్గా వేసుకుని, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా లైట్గా తీసుకుని మిక్స్ చేసుకోవాలి వాటర్ని.
నెక్స్ట్ ఈ సొల్యూషన్ని మనం 1 ml వరకు కూడా ఈ సిరంజ్లోకి తీసుకుని లైట్గా చూసుకోవాలి. కరెక్ట్గా 1 ml ఇలా మనం దానికి నెమ్మదిగా మనం బోత్ సైడ్స్ కూడా దానికి ఐస్ పక్కన ఇలాగా ఫింగర్స్ ప్లేస్ చేసి పైకి లాగి దాని మౌత్లోకి నెమ్మదిగా 1 డ్రాప్ లెక్కన వేసుకోవాలి మెడిసిన్ని. లేదంటే అది కక్కేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఒక్కొక్క డ్రాప్ మాత్రమే అది కొంచెం ఇమిడ్చుకోవాలి కదా నెమ్మదిగా. అది అలా డైజెస్ట్ చేసుకుంటుంది కొంచెం కొంచెంగా. ఆ మౌత్ని అలాగా దాని ఫ్రంట్ లెగ్స్తో పాముకుంటూ ఆ మెడిసిన్ని స్వాలో చేసి సెట్ చేసుకుంటుంది అలా. నెక్స్ట్ మన పెట్ టోర్టోయిసెస్లో ఒక్కోసారి డైజెస్ట్ కాకనో లేదంటే ఈ వింటర్ సీజన్ వలనో వాటికి ఇలాగా లూజ్ మోషన్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఎందుకంటే వీటికి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా త్వరగా వచ్చేస్తాయి. చాలా డెలికేట్ టోర్టోయిసెస్. ఇలా కనుక మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దీనికి కూడా మా వెట్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు ఒక సొల్యూషన్ అయితే మాకు సజెస్ట్ చేశారు. దానివల్ల ఆ ప్రాబ్లమ్ని కూడా మేము రెక్టిఫై చేసుకోగలిగాము మా టోర్టోయిసెస్లో. మెయిన్గా అడల్సిన్స్కి వచ్చిన మన టోర్టోయిసెస్లో అది మేల్ అయితే కనుక దాని ఎరెక్షన్ పార్ట్ని కంప్లీట్గా బయటకు తీయడమే మానేస్తుంది ఇలా సిక్గా ఉన్న కండిషన్స్లో. ఇటువంటి సిచ్యువేషన్లో టోర్టోయిస్కి మేము వాడిన సొల్యూషన్ నార్మెట్. ఇదైతే మనకి జనరల్ మెడికల్ స్టోర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఇది ఈ సిరప్. ఈ సొల్యూషన్ను కూడా మనం సిరంజ్లోకి 1 ml వరకు తీసుకుని మన టోర్టోయిస్కి ఇలా నెమ్మదిగా మౌత్ ఓపెన్ చేసి 1 డ్రాప్ లెక్క వేసుకోవాలి. అది స్వాలో నెమ్మదిగా చేస్తుంది. అది నెమ్మదిగా ఆ మెడిసిన్ని స్వాలో చేసుకుంటూ ఆ టేస్ట్ని అది డైజెస్ట్ చేసుకోవాలి కాబట్టి మనం 1 డ్రాప్ లెక్కన మనం నెమ్మదిగా ఆ మౌత్ ఓపెన్ చేసి కంప్లీట్గా మెడిసిన్ని దానికి ఇలా ఫీడ్ చేసుకోవాలి. ఇలా ఇన్ఫెక్షన్ వచ్చిన టైమింగ్స్లో మన టోర్టోయిసెస్కి సరైన సిరప్స్ సరైన మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వాటికి హెల్త్ అనేది త్వరగా క్యూర్ అవుతుంది. ఇటువంటి టైమింగ్స్లో వాటికి వాటర్ డైలీ 6 టైమ్స్ వాటికి ప్రొవైడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇలా మన టోర్టోయిసెస్లో వాటికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా మోషన్స్ పట్టినా వామిటింగ్స్ వచ్చినా లేత గోంగూర చిగురులు మాత్రమే ప్రొవైడ్ చేయాలి. అవి తిన్నా తినకపోయినా సరే మనం పేపర్తో ఒక చోట అది ఎక్కువగా తిరిగే చోట ప్లేస్ చేస్తే అవే వచ్చి ఇంట్రెస్ట్గా తింటాయి. అదండి ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు తీసిన క్లిప్పింగ్, ఈ లాస్ట్ క్లిప్పింగ్. ఈ రోజున ఇవి ఇంత యాక్టివ్గా హ్యాపీగా ఉన్నాయంటే ఆ సిరప్స్ మెడిసిన్స్ వల్లనే. మా వెట్ స్పెషలిస్ట్ సజెస్ట్ చేసిన ఈ మెడిసిన్స్ మీకు కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో, అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ఈ 1 ఇయర్ దాటిన తర్వాత అవి యాక్టివ్ అయినాక నేను మన ఛానల్లో షేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన మన వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మెడిసిన్స్ సిరప్స్ నేను స్పెషలిస్ట్కి వీడియో కాల్లో చూపించిన తర్వాతనే మాకు ఇవి సజెస్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సీరియస్ అయితే మీకు దగ్గరలో ఉన్న వెట్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళండి. ఒకవేళ ఎవరు అవైలబిలిటీ లేకపోతే ఈ మెడిసిన్స్ని మీ టోర్టోయిసెస్కి ట్రై చేసి చూడండి. ఈ వీడియో జస్ట్ సజెషన్ పర్పస్కి మాత్రమే నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అట్ల దెన్ బాయ్ బాయ్.